కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా రెండవసారి కూడా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గెలుపొందిన శుభ సందర్భంగా బద్వేల్ మరియు పోరుమామిడలో వైసీపీ నాయకులు బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధకు ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డికి అభినందనలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వానికి పులివెందుల తర్వాత బద్వేల్ నియోజకవర్గం మరొక కంచుకోటగా ఉందన్న దానికి నిదర్శనం ఈ గెలుపేనన్నారు. నాపై నమ్మకం ఉంచి నా గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి కష్టం నా కష్టంగా భావించి బద్వేల్ నియోజకవర్గం అభ్యున్నతికి రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తానని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గట్టి పోటీ ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసిన అనేక అభివృద్ది సంక్షేమంతో ప్రజల ముందుకు మేము వెళ్లాం. అయినా కూడా ప్రజలు ప్రభుత్వాన్ని తిరస్కరించినటువంటి సేదు నిజాన్ని మేము ప్రజాస్వామ్యబద్ధంగా స్వీకరిస్తున్నాం. ఏదైతే మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటిది మా కార్యకర్తలు గాని నాయకత్వం గాని అధిష్టానంలో ఉండే పెద్దలు గాని అందరం కూడా ఆత్మావలోకనం చేసుకుంటున్నాం. దీన్ని ఖచ్చితంగా కూడా జరిగినటువంటి ఈ నష్టం ఎందుకు జరిగింది అనేటువంటిది మరి బేరీజు వేసుకుని ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో ఒక యువ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు ఆ శక్తి ఉంది, యుక్తి ఉంది, పోరాడేటువంటి పోరాడ పటిమ ఉంది. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో ఈ పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యకర్తల బలం, అశేషమైనటువంటి కార్యకర్తల బలం మరి రాష్ట్రమంతా ఉంది, అన్ని నియోజకవర్గాల్లో మాకు ఉంది. ఖచ్చితంగా మున్ముందు మళ్ళీ కూడా పార్టీని పటిష్టం చేసి మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చి ప్రజాసేవ చేయడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున 19,000కు పైగా మెజార్టీతో మరి గెలిపించినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, అదేవిధంగా అందరికి కూడా, అదేవిధంగా ఎంపీ గారు కూడా పెద్ద ఎత్తున మెజార్టీ రావడానికి మరి ప్రోత్సహించిన పనిచేసినటువంటి బద్వేల్ ప్రజలందరికి కూడా, నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధైర్యంగా ఉండి ఈ పార్టీని ముందుకు నడపడానికి మీరు మీ వంతు కృషి చేయాలని, మాకు అండదండలు నిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మా బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో మా బద్వేల్ వైసీపీ పార్టీ తరఫున అభ్యర్థిగా నన్ను గెలిపించిన బద్వేల్ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా ఈ పార్టీలో 2004 నుంచి కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ క్యాడర్ని నిలబెట్టి క్యాడర్కు దిశా నిర్దేశం అందిస్తూ ప్రతిసారి ఏ అభ్యర్థిని నిలబెట్టినా కూడా జన్మిస్తూ ఉంటున్నాం మా గోవిందరెడ్డి సార్కి. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో పనిచేసి ఈరోజు ప్రతి నిత్యము ఆయన మా పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తూ సార్ కానీ కార్యకర్తలు కూడా సార్ ఇచ్చిన పిలుపు మేరకు అహర్నిశలు కష్టపడి పనిచేసి ఈ పరిస్థితుల్లో కూడా ఒక 18,500 ఓట్ల మెజారిటీతో వైసీపీ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించినందుకు ప్రతి కార్యకర్తకు శిరస్సు వచ్చి నమస్కారం తెలుపుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా నేను తెలియపరిచింది ఏదైతే చెప్పాలనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన 5 ఏళ్ల కాలంలో ప్రతిసారి కూడా బద్వేల్కి ఎంతనో ఆయన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి విషయంలో కూడా మా కాన్స్టిట్యుయెన్సీకి ఎప్పుడూ అండదండగా ఉన్నారు. ఈరోజు ప్రజలు కూడా ఎందుకంటే సార్కి అండదండగా నిలవడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలు కూడా అందరూ కూడా గట్టిగా నిలబడతాం సార్ వెంట. మేము మళ్ళీ కష్టపడి పనిచేస్తాం. తిరిగి అధికారంలోకి వైసీపీ పార్టీ తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరూ కూడా గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో పనిచేసి మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చే విధంగా